శ్రీ గురుభ్యో నమః శివం వ్యాతం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉందండి అన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కలహములు, బంధుమిత్రులతో అనవసరమైన కలహాలు తీసుకురావడం, షార్ట్ టెంపర్ వల్ల అనవసరం చేతుల వరకు వచ్చిన ఒక క్రియని, చేతుల వరకు వచ్చిన పండుని చేజారా వదులుకున్నట్టుగా జరిగే సంఘటన ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం పడుతుంది. చేతికొచ్చిన పండు గట్టిగా పట్టుకోవడం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఏదో నోటి దురసతో గట్టిగా ఏదో మాట్లాడో లేకపోతే మన మాటకారితనం వల్ల అది మన నష్టపోయే అవకాశం ఉంటుంది. దీని కారణం వెనక రాహు ముందు గురువే. చాలా ఆచితూచి చూడవలసిన అవసరం ఉంటుంది. నష్టం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. సింహరాశి వారికి చాలా జాగ్రత్త కూడా అవసరం పడుతుంది. ఎందుకంటే చతుర్థంలో సింహరాశి వారికి చతుర్థంలో శని ఉండడము, మూడు ఇంట్లో గురుడు ఉండడము, లగ్న వ్యయంలో రాహు ఉండడం, ఈ మూడింటి యొక్క ప్రభావం, అనుగోచారం ఇచ్చే మూడింటి యొక్క ప్రభావం. ప్రత్యేకించి ఈ నెలలో ఎందుకు చెప్తున్నామంటే ఈ నెలలోని మన రాహు మారేది ఇప్పుడు గురుడు కూడా మారిపోతున్నాడు. ఈ రెండు కలియుగ వలన జరిగే మార్పుల వలన ఇబ్బంది పడేవాళ్ళు సింహరాశి వారు ప్రత్యేకంగా పడడానికి అవకాశం ఉంటుంది. కుబ్బా నక్షత్రం తీసుకోండి, ఉత్తరా నక్షత్రం తీసుకోండి, అన్ని నక్షత్రాల వాళ్ళకి ఇది పూర్తిగా ఈ విషయాన్ని అన్ని నక్షత్రాల వాళ్ళకి జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అప్పటి వరకు ఎంత రాశారు నాకు రిజల్ట్ రాలేదని బాధపడే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం పడుతుంది. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా హిట్ అయిపోతున్నాను అనుకుంటారు, అన్ని రకాలుగా బాగుంది అంటారు, మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ అంటారు, హీరో బాగుంది కథ బాగుంది అంటారు, ఎందుకు పోయిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నెలలో వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్న మూవీస్ కొంచెం పోస్ట్పోన్ చేసుకోకపోతే బాగుంటుంది. ఇండస్ట్రీలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రీకి ఒక నష్టం కలిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి షార్ట్ టెంపర్తో చేసిన మాట్లాడడం, వీడియోలు రికార్డ్ చేయడము, దాని మూలాన్ని ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అవమానపడ్డాము. అది అధికారం పార్టీ ఏమనండి, వ్యతిరేకం ఉండే పార్టీ ఏమనండి, రెండు పార్టీల లోపల ఇవి జరగడము, దీనివల్ల నష్టం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అది మన తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుతుంటే. అదేవిధంగా ఈ నెలలో సింహరాశిలో ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళు కొంతవరకు ఉష్ణోగ్రత అతిగా వాడడం, బీపీ షుగర్స్ పెరిగే అవకాశం కూడా మాకు కనబడుతుంది. ఇవన్నీ కాకుండా కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, లఘు పరిశ్రమలు ఉండే వాళ్ళకి మాత్రం కొంత ఊరటగా ఉండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ సింహరాశి వారు ఈ 12 ఇంట్లో ఉన్న రాహు గురువు ప్లస్ ఇక్కడ చతుర్థంలో ఉన్న శని, మూడింట్లో ఉన్న గురువు చతుర్థంలో శని యొక్క ప్రభావాన్ని బయటకు వెళ్ళాలంటే మేధా దక్షిణామూర్తి మంత్రసాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించగలిగితే ఈ నెల రోజులు కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో వాళ్ళు పొందగలుగుతారు. శుభం వ్యాధి.